అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రోహన్ లలిత అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళిద్దరూ జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఉదయం లలిత రోహన్తో ఇలా అంటోంది. ఏవండి, మీకెన్నిసార్లు చెప్పాను, ఇదిగో చూడండి, నా చీర మొత్తం ఎలక కొట్టేసింది. దానికి మందు పెట్టినా చావట్లేదు, ఏం చేయమంటారండి? నన్నేం చేయమంటావు లలిత? అది మందు తినకపోతే నా తప్ప. ఒక ఎలకల బోన్ తీసుకురండని ఎన్నిసార్లు చెప్పాను, మీరు మాత్రం పట్టించుకోరు. అది ఇంట్లో ఉన్న సామాన్లు కూరగాయలు కూడా వదిలిపెట్టడం లేదండి. సర్లే లలిత, ఈరోజు తీసుకొస్తానులే అని చెప్పి రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఎలకల బోను తీసుకొచ్చి ఇలా అంటాడు రోహన్. లలిత, ఇదిగో ఈరోజు ఆ ఎలక పని పట్టాలి అని రోహన్ అంటాడు. ఇక లలిత ఆ ఇంట్లో ఒకచోట ఆ బోనుంచుతోంది. ఇక ఆ రోజు వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం భార్యాభర్తలిద్దరూ ఎలుక పడిందా లేదా అని ఎలుక బోన్ దగ్గరికి వెళ్తారు. లోపల ఎలుక చనిపోయి కనబడుతోంది. లలిత, ఎలుక చచ్చిపోయినట్టుంది, బయటికి తీద్దాం అని రోహన్ అనుకుని బోన్ని తెరుస్తాడు. వెంటనే ఆ ఎలుక తుర్రుమంటూ పరిగెడుతోంది. అతను దాన్ని చూసి చాలా కోపంగా ఇలా అంటాడు. ఎంత తెలివైన దానివి నువ్వు, చచ్చినట్టు నటించి భలే తుర్రుమన్నావే, పరిగెడతావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావు చూడు అంటూ దాని వెంట కర్ర తీసుకుని పరుగులు తీస్తూ ఉంటాడు రోహన్. ఎలుక అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చోటుకి వెళ్తోంది. అక్కడ ఒక పెద్ద దర్వాజా ఉండటం చూసిన రోహన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటిది, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆ దర్వాజా లోపలికి వెళ్తాడు రోహన్. లోపలంతా వజ్రాలతో నిండిపోయి ఉంటోంది. ఇక అదంతా చూసిన రోహన్ చాలా ఆశ్చర్యపోతాడు. అమ్మో, చూస్తుంటేనే నా కళ్ళు జిగేల్ జిగేల్మంటున్నాయి. ఎవరో దొంగలు వజ్రాల్ని దొంగలించి ఇక్కడ దాచిపెడుతున్నట్టున్నారు అని రోహన్ అనుకుంటూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి రావటం అతను గమనిస్తాడు. ఇక వెంటనే పక్కగా వెళ్ళి దాక్కుంటాడు రోహన్. అక్కడికి వచ్చిన దొంగలిద్దరూ వాళ్ళు తీసుకొచ్చిన వజ్రాలను అక్కడ కుమ్మరించి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే అతను వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక రోహన్ తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలి అని రోహన్ అనుకుని చాలా హడావిడిగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన స్నేహితుడైన సంతోష్ రోహన్కి ఎదురవుతాడు. ఏంటి మిత్రమా, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నావు అని సంతోష్ రోహన్ని అడుగుతాడు. అందుకు రోహన్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇక అదంతా విన్న సంతోష్ చాలా ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు, వీడి ఎంత పిచ్చోడేంటి, దొరికిన వాటిని తీసుకుని ఎవరికీ తెలియకుండా బయటకొస్తే సరిపోయేదానికి పోలీసులు పోలీసులు అంటున్నాడు అని సంతోష్ తన మనసులో అనుకుని రోహన్తో ఇలా అంటాడు, రే ఆ పని చెయ్యకరా, అలా చేస్తే ఆ దొంగలు నీ మీద కక్ష పెట్టుకుంటారు, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఈ విషయం గురించి మర్చిపో, ఎవరికి చెప్పకో, చెప్తే నీకే ప్రమాదం మరి. సంతోష్ అలా చెప్పేసరికి ఆ మాటలకి రోహన్ చాలా భయపడతాడు. అరే సంతోష్, అంతే అంటావా అని అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు గడిచిపోతోంది. ఇక ఆ తర్వాత రోజు ఉదయం సంతోష్ ఎవరికీ తెలియకుండా ఆ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తాడు. అక్కడ సంతోష్ వజ్రాలన్నిటినీ చూస్తాడు. అయ్య బాబోయ్, ఇది కళ నిజమా, ఒక పట్టు పట్టాల్సిందే అని అనుకుని సంతోష్ తనతో పాటు తెచ్చుకున్న సంచిలో వజ్రాల్ని నింపుకుంటాడు. ఇక అదే సమయానికి అక్కడికి ఆ దొంగల యజమాని వస్తాడు. అతను సంతోష్ని చూస్తాడు. రేయ్ ఎవర్రా నువ్వు అంటూ సంతోష్ని ఆ దొంగల యజమాని బంధిస్తాడు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, ఏదో బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను అంటూ సంతోష్ ప్రాధేయపడతాడు. అయినా కూడా అతను మాట వినకుండా సంతోష్ని చిత్తకబాదుతాడు. ఇక సంతోష్ని ఆ దొంగలు అక్కడే బందీగా ఉంచేస్తారు. ఇక రెండు రోజులైనా అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య కంగారు పడుతూ ఉంటోంది. రోహన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తోంది. ఇక రోహన్కి అనుమానం వస్తోంది. నువ్వేమీ కంగారు పడకు, నీ భర్తకి ఏమీ కాదు అని సంతోష్ భార్యకి ధైర్యం చెప్పి ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాడు రోహన్. ఇక పోలీస్ అధికారి సరే అని చెప్పి అతనితో పాటు కలిసి ఆ అండర్ గ్రౌండ్కి వస్తాడు. అక్కడ దొంగల ముఠాని పట్టుకుంటారు. ఎవరైనా ముందడుగు వేస్తే కాల్ చేస్తాను, జాగ్రత్త అంటూ అక్కడ వాళ్ళని పోలీసులు బంధిస్తారు. రోహన్ తన స్నేహితుణ్ణి విడిపిస్తాడు. అరే రోహన్, నన్ను క్షమించరా అంటూ జరిగిన విషయం చెప్పి క్షమాపణ కోరుకుంటాడు సంతోష్.
ఇక అలా పోలీసులు ఆ దొంగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం దొంగల్ని పట్టించినందుకు రోహన్కి పెద్ద మొత్తంలో డబ్బుల్ని బహుమతిగా ఇస్తారు. ఇక రోహన్ జీవితం మారిపోయి తన భార్య లలితతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. అది కృష్ణపురం గ్రామం. ఆ గ్రామంలో మురళి అనే వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర రెండు ఎద్దులు, ఒక గర్భవతి ఆవు ఉండేవి. ఎద్దుల పేరు రుద్ర, బసవ. ఆవు పేరు గౌరీ. అతను వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ ఎద్దులు అతనికి పొలం పనుల్లో సాయం చేస్తుండేవి. రోజులు గడిచాయి. ఒకరోజు వెంకయ్య అనే వ్యక్తి మురళి దగ్గరికి వచ్చి, మురళి ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, చెప్పు. ఈ మధ్య మా ఇంటివైపు రావటమే మానేశావు, మళ్ళీ ఇలా దర్శనమిచ్చావేంటి? కొంచెం పని హడావిడిలో ఉండాలి, కాని సంక్రాంతి పండుగ రాబోతోంది కదా. మన ఊర్లో ఎద్దుల పందాలు జరగబోతున్నాయి. ఇంకా 10 రోజుల టైం ఉంది. మరి నీ ఎద్దుల్ని సిద్ధం చేస్తున్నావా? ఆ పనిలోనే ఉన్నారా? ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పందెంలో నా ఎద్దులే గెలుస్తాయి. ఆ 20,000 రూపాయలు నా సొంతమవుతాయి. సరేరా, ఆ విషయమే తెలుసుకుందామని వచ్చాను. ఇంకా నీ ఎద్దులు పోటీకొస్తే నా ఎద్దులని తీసుకురానులే. ప్రతిసారి ఓడిపోవడం అంటే నాకే అసలు నచ్చటం లేదులే. ఆ విషయమే తెలుసుకుందామని వచ్చాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంత సమయం తర్వాత అక్కడి నుండి అతను వెళ్లిపోతాడు. మురళి ఆ ఎద్దుల వైపు చూస్తూ, ఈసారి పోటీలో కూడా మీరే గెలవాలి. మీ పుణ్యం అంటూ నేను వచ్చిన డబ్బుని పొలం మీద పెడుతున్నాను. 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటూ వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు మురళి నిద్రలేచే సమయానికి ఆ ఎద్దులలో ఒకటైన బసవ మరణిస్తుంది. దాన్ని చూసిన మురళి, అయ్యో ఎంత పని జరిగిపోయింది, అసలు ఏ రోగం లేకుండా ఇదిలా జరిగింది అంటూ బాధపడుతూ ఉండగా పక్కనే ఉన్న రుద్ర, మురళి బాధపడకు, రాత్రి ముసుగులో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇదంతా చేశాడు. రాత్రి నేను ఎంతగానో నిన్ను పిలిచాను, కానీ నువ్వు నిద్ర మత్తులో ఉండడంతో లేవలేదు. ఇదంతా చేయడానికి వాళ్లకు నేనేం అన్యాయం చేశాను? ఎక్కడ పొలం పనులు అక్కడే ఉండిపోయాయి. నీ ఒక్కడితో నేనేం చెయ్యగలను? మిత్రమా, బాధపడకు, నేనున్నాను కదా. నేను రుద్ర కలిసి పొలాన్ని సాగు చేస్తాం. నువ్వు ఏమాత్రం చింతించకు. గౌరీ, నువ్వు ఆవువి, పైగా గర్భవతివి. నువ్వు పొలాన్ని సాగు చేయలేవమ్మా. మరేం పర్వాలేదు, నన్ను ఎంతో కాలంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే అవకాశం నాకివ్వు, కాదనకు. అందుకతను కూడా సరే అంటాడు. ఆ రోజు గౌరీ రుద్రతో కలిసి పొలం సాగు చేస్తాడు. అలా చేస్తూ ఉండగా సాయంత్రం అవుతుంది. సరే, ఈ రోజుకి ఇది చాలు, మనం ఇంకా ఇంటికి వెళ్తాం అని చెప్పి వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర అతను చాలా బాధపడుతూ, ఎన్నెన్నో అనుకున్నాను ఈసారి పందెంలో కూడా రుద్ర బసవ గెలుస్తారని, కానీ అది జరగదు. నాకు చాలా బాధగా ఉంది. బసవ ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టుంది అంటూ ఏడుస్తూ ఆవుతో, అమ్మా గౌరీ, నీ రుణం నేనెలా తీర్చుకోవాలి? గర్భవతివని తెలిసి కూడా ఇంత కష్టమైన పని చేసినందుకు నిజంగా నాకు భగవంతుడు నీ రూపంలో మంచి స్నేహితుణ్ణి ప్రసాదించాడు అంటూ బాధపడ్డాడు. అవి రెండూ కూడా చాలా బాధపడ్డాయి. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆవుని ఎద్దుని తన పొలానికి తీసుకెళ్తూ ఉండగా వెంకయ్య దాన్ని చూసి, మురళి ఏంట్రా, ఆవుని ఎద్దుని ఒక్క కాడికి కట్టేశావు? పైగా నీ ఆవు గర్భవతి కదా, మరేం చెయ్యమంటావురా? ఎవరో నా ఎద్దుని పొట్టన పెట్టుకున్నారు అంటూ జరిగిన విషయం చెప్పాడు. అయ్యో పాపం అంటూ జాలిపడి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మురళి వాటిని పొలానికి తీసుకెళ్లి వాటితో సాగు చేస్తాడు. మళ్లీ సాయంత్రం అవుతుంది. అందరూ ఇంటికి తిరిగొస్తారు. ఆ రోజు రాత్రి సమయం మురళి ఆ పశువులు ఉన్న దగ్గరే మంచంపై పడుకుని ఉంటాడు. అప్పుడే ఒక దొంగ ముసుగు వేసుకుని అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.